शुक्लाम्बरधरं विष्णुं शिशुवरं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वज्ञोपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्णिहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం। వీడియోలో చందు అనే పేరు గురించి మనం తెలుసుకుందాం। మరి చందు అనే పేరు ఆరక్షరాల పేరు। ఈ యొక్క ఆరక్షరాల పేరు పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క బర్త్ నంబరు ఇక్కడ డెస్టిన్ నంబర్ మీద ఆధారపడి ఉంటుంది। మరి దీంట్లో 6x6 కాంబినేషన్ వచ్చింది చందు అనే పేరు। ఎప్పుడైనా గమనించండి, 24 నంబర్ చాంద్రయంలో 24 నంబర్ పైతాగ్రస్లో వచ్చింది 6x6 కాంబినేషన్ అంట। కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్కి అంటే ఇతని చందు అనే పేరుకు ఈ సంఖ్యాబలం ఓకే, కానీ అతని డెస్టిన్ నంబర్ ఏమవుతుందో ఒక్కసారి గమనించాలి। మరి బర్త్ నంబరు ఏదవుతుందో గమనించాలి, పేరు మాత్రం బాగుందండి। పేరులో నెగిటివ్ నంబర్ అనేది కూడా ఎక్కువ కనిపించడం లేదు। మరి ఈ అదృష్ట సంఖ్య ఇప్పుడు 1 నుండి 9 వరకే ఉంటాయి అందరికి అదృష్ట సంఖ్యలు। చందు అనే పేరు ఆరక్షరాలు మంచిగా పైథాగరస్లో చాలా 6 వచ్చాయి, కానీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం 6 మినహా ఏది వచ్చినా కూడా మీకు అన్ని సమస్యలు। మీ డేట్ ఆఫ్ బర్త్ 6 మరియు డెస్టిన్ నెంబర్ 6 రావాలి, అలా వస్తేనే ఈ చందు అనే పేరు పనిచేస్తుంది, లేదంటే అసలు మీకు పనే చేయదు। అలాగా ఎప్పుడు కూడా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా రకరకాలుగా కాన్సన్ట్రేషన్ చేసి ఏమవుతుందంటే దేంట్లో విజయం సాధించలేకపోతారు। ఇతరులకు సహాయం చేస్తారే కానీ వాళ్ళ జీవితంపై వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించుకోరు। ఎప్పుడు ఏదో ఒక నష్టపోతూ కష్టపడుతూ అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ జీవితాన్ని వెళ్ళదీసే వాళ్ళే చందు। మరి వీళ్ళ జీవితంలో అన్ని కోల్పోవలసిన సంఘటనలు, ఇటు ఆర్థికంగా కోల్పోతారు, ఇటు ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడతారు, ఇటు పిల్లల పరంగా ఇబ్బంది పడతారు, ముఖ్యంగా వాళ్ళు చేసే పనుల్లో కూడా ప్రెషర్ ఎక్కువై అక్కడ ఇబ్బంది పడతారు, ఎక్కడ ఎంత మంచి చేసినా కూడా అక్కడ అన్ని ఇబ్బందులే తలెత్తుతాయి। ఎప్పుడు కూడా జీవితం ఒక అడుగు కూడా ముందుకేలేని పరిస్థితి। ఈ చిన్నప్పటి నుండి కష్టకాలంలో జీవించిన వాళ్ళే చందు। చిన్నప్పటి నుండి అంటే తల్లిదండ్రుల నుండి కూడా కష్టపడుతూ చివరి స్థాయి వరకు అలాగే కష్టపడుతూ జీవితాన్ని వెళ్ళదీసేవారే ఈ చందు। మరి వీళ్ళకు అదృష్టం రాదా అంటే తప్పకుండా వస్తుందండి। ఆ అదృష్టం రావడానికి ముఖ్యంగా మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి బలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి, అప్పుడు తప్పకుండా వస్తుంది। మరి చందు అనేవారు రేవతి నక్షత్రంలో పుట్టినవారు, మీనరాశి వాళ్ళే ఉంటారు। 3 పాదాలు కరెక్ట్ ఉంటాయి, 4వ పాదం శాంతి పాదం। మీనరాశి జలతత్వ ప్రాచీనికి అధిపతి కుజుడు, అంటే ఈ మీనరాశికి అధిపతి ఎవరండి, ఇది జలతత్వ ప్రాచి, ఈ మీనరాశికి గురువు అధిపతి అవుతారు। కాబట్టి ఈ యొక్క రేవతి నక్షత్రంలో పుట్టినవారు బలరామచంద్రుడు, అంటే బలరాముడు ఈ యొక్క రేవతి నక్షత్రంలో పుట్టినవాడే। మరి ఈ యొక్క రేవతి నక్షత్రానికి అధిదేవత బుధుడు, కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి వాళ్ళ పేరు యొక్క స్థాయిని పరిశీలన చేసి వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలన చేసి నడిచే దశలను పరిశీలన చేసి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయగలిగితే మాత్రం తప్పకుండా వీళ్ళు ఒక మంచి స్థాయిలో స్థిరపడిపోతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।